హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ ఇంకా హ్యాపీగా గడిచిపోతుంది, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రస్తుతానికి మనకైతే సొంత ఇల్లు ఉంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది ఏమో అద్దింట్లో ఉండడమే బెటర్, ఎందుకు ఈఎంఐలు కట్టుకుంటూ మనీ అంతా మనం వేస్ట్ చేయడం, అద్దింట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటుందని కొంతమంది అంటారు. అసలు సొంత ఇల్లు బెటరా, అద్దిల్లు బెటరా? ఒకవేళ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాల్లో ఆ లోన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సొంత ఇల్లు అద్దిల్లు ఇది ఎప్పుడు కాన్వర్సేషన్ దీని మీద నడుస్తూనే ఉంటుంది సార్, వెర్సెస్ అనే అనుకోవాలి. అంటే మీ వ్యూ ప్రకారంగా ఏది బెస్ట్ అంటారు, సొంత ఇల్లు ఉంటే మంచిదంటారా, లేదా అద్దింట్లో ఉండడమే హ్యాపీ నెల నెల అద్దె కట్టుకుంటూ అంటారా? అద్దిల్లు సొంత ఇల్లు, సొంత ఇల్లు ఎవరికి వద్దు? లివింగ్ పర్పసే ఎవరైనా సరే సొంత ఇల్లు పక్క ఫోకస్ అవ్వాలి, డ్రైవ్ అవ్వాలి. సో అద్దింట్లో సుఖం అన్నది తాత్కాలికం, సొంత ఇంట్లో సుఖం పెర్మనెంట్. ఎలాంటి వాళ్ళైనా సరే జీవిత ఆశయం ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఆడపిల్ల పెళ్లి చేసి చూడు, ఇదే ఈ ఫోకస్లోనే డ్రైవ్ అవుతుంది ఎవరైనా సరే. ఎక్కడో రేరెస్ట్గా ఒకళ్ళిద్దరు గురించి మనం మాట్లాడలేము, కానీ ఓవరాల్గా ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే కాన్సెప్ట్లోనే డ్రైవ్ అవుతుంది. అందులో పెళ్ళి అయితే ముందు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా, ఎంత సింపుల్ అంటే నేను చాలామందికి చెప్తూ ఉంటాను, 24-25 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బేసిక్ సేవింగ్స్ స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఇల్లు కొనుక్కునే కార్యక్రమం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా ఫ్యామిలీ క్లస్టర్స్లోనే ఉంటాం కాబట్టి ఫ్యామిలీ నుంచి కంటిన్యూటీ ఉంటుంది. మన అంత అనానమస్గా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. ఆ ఫస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ అవర్ వర్కింగ్ దీంట్లో 4 డాలర్లు వెనకేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు డెఫినెట్గా మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మనం ఎలా డ్రైవ్ అవ్వాలి అన్న దాంట్లో ఖచ్చితంగా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. అది లాంగ్ రన్, ఎందుకంటే మ్యారిటల్ లైఫ్ మినిమం 30-40 ఇయర్స్ పైనే ఉంటుంది ఎవరికైనా సరే. ఆ 30-40 ఇయర్స్ కలిసి జీవించడానికి, సుఖంగా ఉండడానికి ఎలాంటి వాళ్ళకైనా ఇల్లు కావాలి. సో దాంట్లోంచి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే బేసిక్ ప్లానింగ్, మన ఎఫోర్డబిలిటీ వెసెస్ ఇల్లు కొనుక్కోవడం అన్నది ఏంటంటే, ఎఫోర్డబిలిటీ అంటే నేను ఎంత అద్దె ఇచ్చి ఒక ఇంట్లో ఉండగలను అన్నది ఒక ప్రైమరీ ఎజెండా కనుక ఫిక్స్ చేసుకోగలిగితే, ఉదాహరణకి 15,000 లేదంటే 20,000కి ఫిక్స్ అయినప్పుడు దానికి 10-15% ఎక్స్ట్రా వేసుకుని లేదంటే 25% ఎక్స్ట్రా వేసుకుని, అంటే ఉదాహరణకి 15,000 ఇల్లు అనుకుంటే దాంట్లో 10-25% మధ్యలో అంటే ఎక్స్ట్రా 1500 లేదంటే ఒక ఇంకొక 5,000 రూపాయలు, అంటే 20,000 రూపాయలు బడ్జెట్ కనుక ప్లాన్ చేసుకొని 20 ఇయర్స్కి సొంత ఇల్లు కొనుక్కోవడం అన్న కాన్సెప్ట్లోకి డ్రైవ్ అవ్వాలి. ఓకే, అంటే నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావో దానికి నువ్వు రెంట్ ఎంత కట్టగలుగుతున్నావో అన్న క్యాలిక్యులేషన్ నీ దగ్గర ఉంటుంది. అంటే నువ్వు ఎర్న్ చేసిన దాంట్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్లో రెంట్ ఎంత పే చేస్తున్నావో దానికి మినిమం ఆఫ్ 25% యాడ్ చేసుకుని ఇల్లు కొనుక్కునే ప్రక్రియకి డ్రైవ్ అవ్వు. ఎందుకంటే రెంట్ కట్టేదానికి ఎక్స్ట్రా 25% ఈజ్ నాట్ ఎ బర్డెన్ ఎట్ ఆల్. కానీ చిన్న అంటే చిన్న జాబులు చేసే వాళ్ళకి బేసిక్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది కదా సార్. అందుకే ప్రైమరీ సేవింగ్స్కి అలవాటు పడితే ఎలాంటి వాళ్ళని ఇల్లు అద్దె కట్టి తీరాలి తప్పదు కదా. ఎస్, మనకి ఉదాహరణకి నగరానికి కొంచెం అవుట్స్కట్స్లో పరిమితమైన బడ్జెట్లో ఇల్లు దొరికే ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి జనప్రియ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం 135,000కి ఇల్లు కట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎవరి జీతంలో 15,000కి మించి లేవు. ఆ టైంలోనే 135,000 కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నారంటే ఈరోజు మనకున్న స్థానిక స్థితిగతులకి బేర్ మినిమం ఆఫ్ 15 నుంచి అబోవే ఉన్నది, కానీ 15,000 రూపాయల లోపల ఎవరి జీతాలు లేవు. సో దానిచేత 15,000 రూపాయలు ఉన్నవాడు ఖచ్చితంగా 5-6,000-8,000 రెంట్ కట్టడం ఎవరు మామూలుగా 2-3,000కి లేరు. సో ఈ సిచ్యువేషన్లో 15,000 సంపాదించేవాడు మ్యారేజ్ స్థితిగతుల్లో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అందులో 60-70% కలిపి ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దీంట్లోంచి ఎప్పుడైనా సరే అక్కడి నుంచి ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం రెంట్కి ఎంత మ్యాక్సిమం పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంత మ్యాక్సిమం పోర్షన్కి కొంచెం అడిషనల్ అమౌంట్ యాడ్ చేసుకుని దాంట్లోంచి సొంత ఇల్లు కాన్సెప్ట్ డ్రైవ్ అవ్వండి. మనకి లోన్ అనేది ఏ విధంగా తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? ఇంటికి లోన్ అనేది, అలాగే ఎన్ని సంవత్సరాల్లో తీర్చుకోవాలనే ప్లాన్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఎస్, ఇన్ని ఇయర్స్లో మేము కంప్లీట్ చేసుకోగలుగుతాము అంటే ఎన్ని ఇయర్స్ బెస్ట్ అంటారు? 10, 20 లేకపోతే 15 ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి?
అందుకనే ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉన్నదానికి అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది షార్ట్ టర్మ్ లోన్స్లో. లాంగ్ టర్మ్ లోన్స్లో అందుకే నేను రెంట్కి ప్లాన్ చేసుకున్న దాని మీదే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్కి చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే 20 ఇయర్స్ ఖచ్చితంగా మీరు జాబ్ ప్రొఫైల్లో ఉంటారు కాబట్టి ఈ 20 ఇయర్స్ లాగింగ్లో రెంట్ కడుతున్నట్టుగా ఇన్స్టాల్మెంట్లు కడుతూ సొంత ఇల్ని 20 సంవత్సరాల తర్వాత మీ ఓన్ చేసుకునే ప్రక్రియ అది. అది అంటే ఎంత మొత్తంలో మనం దాచుకోవాలంటారు బేసిక్గా? సాధారణంగా ఇప్పుడున్న స్థితిగతుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎర్న్ చేసిన దాంట్లో 85% లోన్ ఎలిజిబిలిటీ ఉంది మనకి. అండ్ ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా ఉంది, మనం సంపాదిస్తున్న జీతము ఇంటూ 50 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దట్ ఇస్ అ కన్సాలిడేటెడ్ అమౌంట్ మనకి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంది. సే ఫర్ ఇన్స్టెంట్ నాకు ఒక 1 లక్ష రూపాయలు జీతం ఉందనుకోండి, 50 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 50 లాక్స్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు లెక్క. అట్లా చిన్న రఫ్ క్యాలిక్యులేషన్. సో దీని నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, 50 లక్షల ఇల్లుకి 1 లక్ష రూపాయలు నేను ఇవాళ ఉన్న స్థితిగతుల్లో ఖచ్చితంగా 20 నుంచి 25 వేల రూపాయలు ఇంటి రెంట్ కడుతున్న ప్రక్రియ ఉంటుంది. 25 వేలు ఈఎంఐ కట్టాలంటే 1 లక్షకి 1000 రూపాయలు చొప్పున ఈఎంఐ అన్నది వాస్తవానికి దగ్గరగా ఉన్న క్యాలిక్యులేషన్. 1000కి 2 ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తగ్గిన ప్రక్రియ చూసాం, 100 రూపాయలు 200 రూపాయలు పెరిగిన ప్రక్రియ చూసాం. సో ఈ ప్రక్రియలో దీని నుంచి ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లోకి వెళ్ళొచ్చు అన్నది సింపుల్. ఇప్పుడు ఎప్పుడైతే 50 లక్షల రూపాయలు లోన్ ఎలిజిబిలిటీ నాకు ఉన్న దాంట్లో 35 లక్షల రూపాయలు నేను వర్త్ చేసిన ఒక అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొనుక్కుంటే 35 వేల రూపాయలు ఈఎంఐకి నేను ప్రిపేర్ అయ్యానంటే ఆల్రెడీ నేను 25,000 దాకా రెంట్ నేను అఫోర్డబిలిటీలో నేను ఉన్నానంటే ఎక్స్ట్రా 10,000 రూపాయలు నీకు లోడ్ ఆన్ యువర్ ఓన్ హౌస్. 20 ఇయర్స్కి ఒక ఎక్స్ట్రా 10,000 రూపీస్ నీ పాకెట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న మాడ్యూల్లో 20 సంవత్సరాల తర్వాత నీకు సొంత ఇల్లు ఏర్పడే ప్రక్రియ వర్సెస్ యువర్ రెంటెడ్ హౌస్ ఆఫ్ 25,000. ఓకే, అంటే లాంగ్ వ్యూలో చూడాలి, తర్వాత సొంతమవుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని తగ్గించుకుంటూ అంటే ఉన్న దాంట్లో కొంచెం ఎక్స్ట్రానే చేసుకో, అంటే సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఉద్యోగం స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలామంది స్టార్ట్ అయిపోయి 10 ఇయర్స్ అయిపోయింది, ఆల్రెడీ మేము మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మేము ఎలా అయినా, ఇప్పుడు సొంత ఇల్లు లేదు మాకు అనుకునే వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు? ఆలోచించిన ఆశాభంగం అంటారు, ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడే చేయండి. ఇప్పటికే మీకు సొంత ఇల్లు లేదంటే ఆల్రెడీ మీరు అద్దెంట్లో ఉంటున్నారని అర్థం. మ్యారేజ్ అయిన 10 సంవత్సరాలు అవనండి, లేకపోతే 15 సంవత్సరాలు అవనండి, లేకపోతే ఇవాళ ఫ్రెష్గా మ్యారేజ్ అయిన వాళ్ళైనా అద్దెంట్లోకి వెళ్ళే ప్రక్రియ వెసెస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఆన్ హౌస్ రెంట్ అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవ్వండి. అండ్ ఇవాళ రేపు ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్న సిచ్యువేషన్ చూసాను సార్, అంటే అలా సైమల్టేనియస్గా ఇద్దరు చేస్తూ ప్యారలల్గా ఎలా దాచుకోవాలంటారు ఆ అమౌంట్ని? అంటే ఒకళ్ళ మనీ అంతా స్పెండ్ చేసి ఒకళ్ళ మనీ దాచుకోవడమా, ఎలా సేవ్ చేసుకోవాలి? ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ ఒకటి చెప్తాను, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మన భారతవనంలో భారత మ్యారిటల్ వ్యవస్థలో భర్తదే బాధ్యత. ఎక్కడో దాని షిల్లాంగు ఇలాంటి ప్రదేశాలు ఏదో ఒకటి రెండు ఎక్సెప్షన్లు ఉన్నాయి, కానీ ఓవరాల్గా భరించేవాడు భర్త అన్నారు, అంటే భర్తదే భారం అంటాను అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక జాబ్ చేస్తుంటే వైఫ్ శాలరీ మొత్తం అంతా శాలరీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో కనుక డ్రైవ్ అవుతూ ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన టోటల్ రిటర్న్స్ని హౌస్ పట్ల లేదంటే కార్లు కొనుక్కోవడం ఇలాంటి ప్రక్రియకి వినియోగించడం మాత్రం 100కి 100% మధ్యతరగతి వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి సార్, ఖచ్చితంగా డబ్బు పెట్టాల్సిన పరిస్థితి, అలాంటప్పుడు ఏం చేయమంటారు, అంటే ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి? అదే అన్ఈవెన్ సర్కమ్స్టెన్సెస్ అంటే ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడున్న స్థితిగతులకి దగ్గరగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి మెడికల్ పాలసీ అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనం సామాన్య మానవుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ ఎక్స్పెన్సెస్ బేర్ చేసే పరిస్థితుల్లో మనం లేని కారణంగా మన దగ్గర మనల్ని మనం కాపాడుకోవడానికి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కనుక ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో ఉండి వాళ్ళకి గవర్నమెంట్ పరంగా వారి ఆ కవరేజెస్ ఉంటే సంతోషం, ఒకవేళ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని పిల్లల్ని భార్యని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ ఫ్యామిలీ డిజైన్డ్ ప్యాకేజ్ ఒకటి తీసుకుని ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి అడిషనల్ బర్డెన్స్ని ఎప్పుడైనా సరే ఎలాంటి ఎరోనియస్ సర్కమ్స్టెన్సెస్లో అయినా సరే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, దాని నుంచి డ్రైవ్ అవ్వండి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో అంటే మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి కొంత సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ చాలా, ఎంత మనీ అని అది ఎంతైనా కానివ్వండి, స్టార్టింగ్ పాయింట్ మేబీ 100 అయినా కానివ్వండి, అక్కడి నుంచైనా సేవ్ చేసుకుంటే బెస్ట్ అంట. సో ఓవరాల్గా చూసుకుంటే సొంత ఇల్లే ఉండాలి బెస్ట్ అంటారు, అదే కదా ఆప్షన్, ది బెస్ట్, ది బెస్ట్ రైట్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.